ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి. అయితే ఆయన రాజకీయాలకు ఆయన క్యారాఫ్ అడ్డర్. చంద్రబాబు గారు అంటేనే రాజకీయం, రాజకీయం అంటేనే చంద్రబాబు అని చెప్పుకునేవాళ్ళు, ఇప్పటికీ చెప్పుకుంటున్నారు కూడా. ఎందుకంటే 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఒకేసారి 40 రోజుల పాటు చేతులు ముడుచు కూర్చోవడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఓకే, ఇప్పటికే 21 రోజులు పూర్తయిపోయినాయి, కానీ ఇంకా 19 రోజులు గడపాలి. అది కూడా ప్రవాస ఆంధ్రుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక విఐపిగా కేసీఆర్ గారి మంత్రిత్వంలో, నా ముఖ్యమంత్రిత్వంలో ఆయన ఒక సాధారణ పౌరుడిగా పక్క రాష్ట్రంలో ఉండాల్సిన పరిస్థితి. అనుకోకుండా లాక్డౌన్ వల్ల ఆయన హైదరాబాద్లో చిక్కుకుపోయారు. అలాగని ఇప్పటికిప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళలేరు. ఆయన మామూలుగా అమరావతిని విడిచి ఉండడమే చాలా కష్టం అని చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ అలాంటిది ఇప్పుడు 40 రోజుల పాటు అమరావతికి దూరంగా ఆంధ్రప్రదేశ్ను చూడకుండా ఆ ఏపీని వదిలి, అమరావతిని వదిలి ఒక ప్రవాస ఆంధ్రుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సిన పరిస్థితి. ఓకే, అయినా పెద్ద ఆయనకు వచ్చిన కష్టమేమీ లేదు, నష్టమేమీ లేదు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు 40 రోజులు, అందులో ఎలాంటి అనుమానం లేదు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, తెలంగాణలో ఉండి ఆయన ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పాలి, ఏదో ఒక రకంగా ఆయన ఉనికి చాటుకునే ప్రయత్నం చేయాలి అనే ప్రయత్నాలు అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుల్లా చేస్తున్నారు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఈ నేపథ్యంలోనే ఆయన చేసే ప్రతి పనిలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేఖలు రాయడం, లేదంటే మోడీ గారికి ఫోన్లు చేయడం, లేదంటే మోడీ గారే ఆయనకు ఫోన్లు చేశారని చెప్పడం, ప్రతి దాని మీద వీడియో కాన్ఫరెన్స్లు, వీడియో సమావేశాలు, అంటే తెలుగుదేశం పార్టీ నాయకులతో కానివ్వండి, క్రింది స్థాయి నాయకులతో కానివ్వండి, పార్టీ కార్యకర్తలతో కానివ్వండి, ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ దిశానిర్దేశాలు సూచిస్తూ, అదే టైంలో కొన్ని కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, అలాగే ఈ కరోనా మహమ్మారి విజృంభణకు సంబంధించి, ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన వాణిని బలంగా వినిపించే ప్రయత్నం అయితే మాత్రం మానుకోవట్లేదు. కాకపోతే ఎంత కాదన్నా పక్క రాష్ట్రంలో ఉండి రాజకీయం చేయాలి అంటే కొంచెం కష్టమైన పనే కాబట్టి, ఈ 19 రోజులు మొత్తం, అంటే మొత్తం 40 రోజులు లాక్డౌన్ కారణంగా ప్రవాస ఆంధ్రుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోవాల్సి వచ్చిన సందర్భం మాత్రం ఒక గట్టి షాక్ ఇచ్చిన అంశమే చంద్రబాబు గారికి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చెప్తున్నమాట. ఎందుకు అంటే బాబు గారు 3వ తేదీ వరకు ఇంట్లోనే ఉండాలి. ఎందుకంటే ఒకవేళ తెలంగాణలో ఒకవేళ రోడ్ల మీద తిరిగినా ఇక్కడ ఏమైనా చేద్దామన్నా లేదు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పెద్ద బలంగా ఏం లేదు. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ ఏమైనా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, ఇంకొకరు ఉంటే అది వేరే విషయం. ఇక్కడ కూడా ఏమన్నా రాజకీయ కార్యకలాపాలు చేసే ఛాన్స్ ఉండేది ఈ 40 రోజులు, అదీ లేదు. అలాగని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇక్కడ కూర్చుని ఎన్ని రోజులు చక్రం దిద్దితే, 40 రోజుల పాటు రాజకీయాల గురించి మాట్లాడితే పరిస్థితి ఏముంటుంది. అలాగని మాజీ మంత్రులతో కానీ, ఇప్పుడు పోయిన ఆయనకున్న ఎమ్మెల్యేలతో కానీ, మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడాలన్నా అది ఓన్లీ ఫోన్లకి, వీడియో కాన్ఫరెన్స్కి పరిమితం అవుతుంది. నేరుగా మాట్లాడి నేరుగా చర్చించి డెసిషన్ తీసుకోలేని పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో ఒక గట్టి షాక్ అయి తగిలింది. మేబీ రాజకీయ జీవితంలో చంద్రబాబు గారు రాజకీయ జీవితంలో 40 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో 40 రోజుల పాటు సొంత రాష్ట్రాన్ని విడిచి దూరంగా ఉండడం అంటే ఒక రకంగా ఇబ్బందికరమైన వాతావరణమే, అదే టైంలో ఒక గట్టి షాకే అని చెప్పాలి. మరి ఈ పరిస్థితి మే 3వ తేదీ తర్వాత లాక్డౌన్ నుంచి రిలీఫ్ కలిగిన వెంటనే ఇమీడియట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ చేరుకుంటారు, అప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయి, అప్పట్లో ఎన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుంది. ఇప్పటికే ఈసీ మార్పు అనేది ఒక ఊహించిన ట్విస్టే, దాని మీద పోరాటాలు జరుగుతున్నా సరే అది ప్రతికూల ఫలితాలు వస్తాయా, సానుకూల ఫలితాలు వస్తాయా తెలుగుదేశం పార్టీకి అనేది కూడా ఇప్పట్లో చెప్పలేని విషయమే. సో ఓవరాల్గా మే 3వ తేదీ లోపు ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అవి ఎంతవరకు చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీని షాక్ గురిచేసే అంశాలుగా మనం పరిగణలో తీసుకోవాలనేది కొన్ని రోజులు వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.